తమలపాకు తలుపు చెక్క సామెతకు మిక్కిలిగా టెక్కలిలో సంచలనం రేపుతోంది. ట్విస్ట్ భరిత వివాదానికి చర్చలు శుభం కాడు వేస్తాయా? ఆల్రెడీ డివోర్స్ నోటీస్ పంపించారన్న దువ్వాడ బంధు పెద్దల దౌత్యానికి సై అంటారా నై అంటారా? చర్చలు ఫలప్రదం మాటేమో కానీ పరస్పర విమర్శలతో మ్యాటర్ మరింత హీట్ ఎక్కుతోంది. మరి వివాదం చల్లారే దారేది? దువ్వాడ వాణి దివ్యల మాధురి మధ్య డైలాగ్ వార్ ఇంకా దద్దరిల్లుతూనే ఉంది. వాణితో ఇక వేగలేనని దువ్వాడ కుండబద్దలు కొట్టారు. విడాకుల నోటీస్ కూడా పంపారన్నారు. అటు వాణి కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఇక కొత్త ఇంటిపై హక్కు కోసం ఎవరూ పట్టు వీడటం లేదు. ఆ ఒక్కటి తప్ప ఏ డిమాండ్కైనా తాను సిద్ధమేనంటున్నారు దువ్వాడ. ఆమె డిమాండ్ ఏటో స్పష్టంగా మీ ద్వారానైనా ప్రజలకు తెలియజేస్తూ నాకు చెబితే నేను దానికి సాల్వ్ చేస్తాను. నాకు చెప్తే 5 నిమిషాల్లో సాల్వ్ చేస్తాను. నాకు ఒక ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారు, సార్ మేమేమైనా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడచ్చు, మాట్లాడండి అన్నాను. మాట్లాడండి, పెద్దలు, మా కుటుంబ పెద్దలే, మాట్లాడండి. ఏంటో నాకు చెప్పండి, ఒక కాగితం మీద రాసుకుని నాకు ఇవ్వండి, నేను అన్నీ చేస్తాను ఎక్సెప్ట్ ఈ నివాసం ఏదైతే నా కోసం కట్టుకున్నానో ఇదొక్కటి తప్ప, ఇదొక్కటి తప్ప నా తదనంతరం ఎలాగ వాళ్ళకి వస్తుంది. మా డబ్బులు తీసుకొని ఇష్టానుసారం చేస్తామంటే మేము ఊరుకునే పరిస్థితి అయితే లేదు, దాంట్లో లేదు. మేము ఖచ్చితంగా ఈ ఇంట్లో ఎంటర్ అవుతాం, దాంట్లో నిస్సందేహం. అని ఏమనుకుంటారో, ఏ లీగల్ ప్రకారం ప్రొసీడింగ్స్, ఏ డైవర్స్ నోటీసులు ఇచ్చుకుంటాడో, ఏ డైవర్స్ ఇవి ఇచ్చుకుంటాడో మాకు సంబంధం లేదు. దానికి కూడా ఒక సిస్టమ్స్ ఉన్నాయి. డైవర్స్ నోటీసులు ఆయన ఏదో యూనివర్సిటీలో చదివిన బిఎల్ కాదులేండి, మామూలుగా అందరూ డిగ్రీలు ఎలా సంపాదిస్తారో అలాగే ఆయన ఏదో సంపాదించిన బిఎల్లు కొద్దిగా ఆయన చదువుకొని క్లియర్గా డైవర్స్ నోటీసులు అవి ఇచ్చేటప్పుడు దాని పరిస్థితులు ఏంటి, దాని వ్యవహారాలు ఏంటి తెలుసుకొని ఇవ్వమని చెప్పి. అయితే బంధువుల ఎంట్రీతో విడాకుల మ్యాటర్ మరో టర్న్ తీసుకోబోతోందా అనే చర్చ జోరందుకుంది. ఇక దువ్వాడ కూతుళ్ళు నాన్నే కావాలంటున్నారు, డాడీని మాధురి ట్రాప్ చేసిందన్నారు, తనకు ఎవరిని ట్రాప్ చేయాల్సిన పని లేదని కోట్లకు కోట్లు కళ్ళ చూశానన్నారు మాధురి. తనపై చేసిన ఆరోపణలకు స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారామి. ఈ ప్రపంచంలో ఎవరికైనా మదర్తో కన్నా డాడీతోనే బాండింగ్ ఎక్కువ, డాడీ మీద ఎఫెక్షన్ ఉంటుంది ఏ అమ్మాయికి. సో ఏంటి అంటే ఎంత డాడీ ఇష్టమైన ఎంత డాడీ డాడీతో బాండింగ్ ఎక్కువ ఉన్నా రాంగ్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయలేం కదా. ఒక దగ్గర రాంగ్ జరుగుతున్నప్పుడు క్వశ్చన్ చేయాలి కదా, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలి. మేము అదే చేస్తాం. ఏంటి ఎవరితోనైనా వెళ్ళిపోతుంది అని కామన్ చేసే ముందు ఈమె ఫస్ట్ పెళ్లికి ముందు ఎవరితో వెళ్ళిపోయిందో కనుక్కోమానండి. ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుందండి, నాకు తెలియదు చాలా మంది చెప్పారు. పాప వాళ్ళ ఫాదర్కి ఇష్టం లేకపోయినా పరువు తీసేసి ఎవరినో పెళ్లి చేసుకుందంట. ఇలాంటి పనులన్నీ వీలు చేస్తారు. ఇప్పుడే చెప్పారు కదా, మా ఫ్యామిలీ కూడా మీతో మాట్లాడారు కదా, మాకు అలాంటి అవసరాలు ఏమీ లేవు. బంధువుల రాయబారంతో రాజీ బేరం కుదురుతుందా? మొత్తానికి ఆస్తుల విషయమే, బేసికల్ గా ఆస్తులు. డైవర్స్ మాత్రం వద్దు అనేది మా తాలూకా కాన్సెప్ట్. దానికి మరి ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు అనేది వేచి చూడాలి. ప్రాపర్టీ గురించి కూడా వచ్చింది, దీనికి సంబంధించి ఆయన తదనంతరం పిల్లలకి హక్కు ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేయమని చెప్పేసి మా డిమాండ్ చెప్పాం. మీ నలుగురు కలిపి వాళ్ళు కొన్ని డిమాండ్స్ చెప్పట్టు నాకు చెప్పారు కొన్ని విషయాలు, అవన్నీ అన్ని గారి దృష్టికి పట్టుకెళ్తాను. మాక్సిమం అవన్నీ అయ్యేటట్టు మరి భగవంతుడే వాళ్ళు చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు చెప్తాను సార్, పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను సార్. వాళ్ళకి 4 5 డిమాండ్లు పెట్టారు సార్, చెప్తాను సార్. అన్ని గారితో మాట్లాడారు, తప్పనిసరిగా మీకు చెప్తాను అన్ని విషయాలు చెప్తాను సార్. వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టారు సార్, ఈ విషయాలు నేను ఇప్పుడు అన్ని గారితో మాట్లాడతాను, మాట్లాడి మీకు అన్ని విషయాలు చెప్తాను సార్ ఇమీడియట్. ఆస్తుల మ్యాటర్ సరే, డివోర్స్ వ్యవహారం ఎటు టర్న్ తీసుకోబోతోంది? మాధురికి ఆమె భర్త సపోర్ట్ గా నిలిచారు, ఆమె మాత్రం దువ్వాడతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందని స్పష్టం చేశారు. కూతుళ్ల కోసం దువ్వాడ మళ్ళీ ఫ్యామిలీ ఫ్రేమ్ లోకి వస్తారా, తన్ మన్ మాధురేనంటారా? ఈ వివాద కథా చిత్రంకు శుభం కార్డ్ పడే దారేది?